ఓకే ముందుగా మొదలు పెట్టబోయే ముందు నాకు ఊహ వచ్చిన తర్వాత గోదావరిలో జరిగిన అతిపెద్ద ట్రాజెడీ సరదాగా విహారయాత్ర అని ఎంజాయ్ చేద్దామని వచ్చిన వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయేటువంటి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకి గాయపడిన వారికి సానుభూతి తెలియజేస్తూ మొన్ననే ఎవరైతే ఆ కచ్చలూరులో ప్రాణాలకు తెగించి అంత ఒడిలోనూ కొన్ని ప్రాణాలు కాపాడడానికి ధైర్యం చేశారో వాళ్ళందరినీ మొన్ననే కలవడం జరిగింది. ఆ ప్రాంతంలో మన అచ్యుత్ దేశాయ్ గారు చాలా కాలం అక్కడ నివాసం ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన ఏజెన్సీ ప్లేడర్. అక్కడికి వెళ్దామని అనుకున్నప్పుడు మామూలు కార్లు అయితే అక్కడికి వెళ్ళటం లేదు, మళ్ళీ అక్కడ వెహికల్స్ పెట్టాలి. ఆదివారం చోడవరం సంతకి వాళ్ళందరినీ రమ్మని చెప్తానని చెప్పి మొన్న సంత రోజున వెళ్ళి వాళ్ళందరినీ కలిసి రావడం జరిగింది. వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకేవో అవార్డులు రివార్డులు ఇస్తానారండి, చాలా సంతోషం, కానీ మా గ్రామానికి రోడ్డు లేదు, కరెంట్ లేదు, కరెంట్ ఏవో వుడెన్ స్తంభాలు పెట్టి కరెంట్ ఇచ్చారట, అవి ఎప్పుడు గాలి వస్తే పడిపోతుంటాయి. మాకు ఒక సెల్ టవర్ లేదు, సిగ్నల్స్ ఉండవు, మాకు ఉన్న పోస్ట్ ఆఫీస్ ఎత్తేశారు. ఆ ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, పడవల మీద వీటి మీదే పోస్ట్ మార్క్ ఉంటుంది, పోలవరంలో అనుకుంటాను హెడ్ చిన్న చిన్న బ్రాంచ్లు ఉండేవి, ఆ బ్రాంచ్లు కూడా తీసేసారట. ఇవాళ కచ్చలూరు అనేటువంటి గ్రామం అందరి దృష్టిలో పడింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి సాహసం చేయగలిగిన యువకుల వల్ల కచ్చలూరు అనేటువంటి గ్రామం అందరి దృష్టిలో పడింది. ఆ గ్రామానికి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆల్రెడీ దేశాయ్ గారు వాళ్ళకి సంబంధించింది ఒకటి కోర్టులో వేయటం కూడా జరిగింది. ఏవైతే వాళ్ళు కోరుకుంటున్నారో చాలా తక్కువ, చాలా చిన్న చిన్న అల్పమైన కోరికలు, ఆ కోరికలు తీర్చడం విషయంలో ప్రభుత్వం స్పందిస్తుందని స్పందించాలని కోరుతున్నాను. చేస్తారండి, అవకాశం ఉంది, ఎందుకంటే మోడీకి ఇప్పుడు నో మ్యాచ్. 71-72లో మేడం ఇందిరాగాంధీ కూడా ఇటువంటి ఒక డిస్కషన్ పెట్టి కొంత ఫైల్ ఉంది. ఈయన ఏం చేసినా సరే పాత ఫైల్స్ తీసే చేస్తాడు. ఈయన జిఎస్టీ తీసినా వాళ్ళు పెట్టిందే అంటాడు, ఆధార్ అన్నా వాళ్ళు పెట్టిందే అంటాడు, ఏదైనా సరే పాతాలు పెట్టిందో నేను చేస్తున్నానంటాడు. వాళ్ళు పెట్టిన కాగితాలకి ఈ కాగితాలకి ఏం సంబంధం ఉండదు. అందుకని అధ్యక్ష తరహా పాలన కూడా పెట్టచ్చు, 22లో ఎలక్షన్లు అంటున్నారు ఇండియా అంతాను, పెట్టచ్చు, అది పెద్ద పనేం కాదు. ఇప్పుడు వాళ్ళకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది. మోడీ గారికి ఎక్కడికి వెళ్ళినా సరే ఓ బ్రహ్మాండం మండిపోతుంది, పెట్రోల్ అయి మండుతుంది అంటారు, అలా మండుతుంది. దురదృష్టం అంటే యాక్సిడెంట్ ఏదైనా సరే చెడ్డ పేరు మాత్రం ప్రభుత్వానికి వస్తుంది, అది ప్రభుత్వం తెలుసుకోవాలి. అక్కడ 15 రోజులు అయింది, ఎవడైతే వారం రోజుల ముందు నుంచి నేను చేస్తానని పేపర్లో చెప్పాడో అతనికి ఇవ్వాల, ఈవేళ ఇచ్చారు, తెస్తాడేమో ట్రై చేసి చూద్దాం. నాకు అక్కడ వాళ్ళు నిన్న కచ్చలూరు చెప్పిన వాళ్ళు మాత్రం ఫ్లడ్ తగ్గితే కానీ అవదు. నిన్న కచ్చలూరులో వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఎవడొచ్చినా సరే ఫ్లడ్ తగ్గితే కానీ ఏమీ చేయలేమండి,
ఫ్లడ్ తగ్గిన తర్వాత కూడా ఆ బురదలో కానీ అది కూరుకుపోయి ఉంటే చాలా కష్టం అవుతుంది. ఏదో పేపర్లో చదివాం ఏమండి, ఖర్చులలో ఎంతమంది బోట్లు ఏమైనా ఉన్నాయి కింద తీసారా? అసలు ఎప్పుడు లేవు. ప్రమాదం ఎప్పుడు జరగలేదా? మంటూరులో జరిగింది, మంచులూరు కాదు మంటూరులో జరిగింది. ఛాన్స్ ఉదయ భాస్కర్ ఇప్పుడు వచ్చి రాలేదు. ఝాన్సీరాణి తీశారు, ఝాన్సీరాణి తీశారట అదే మంటూరు దగ్గర. అంటే అక్కడ మొన్న మీ పేపర్లోనే చూశాను, అక్కడ చాలా ఒక 70-80 టీఎంసీ పట్టేంత లోతుంది వాటర్ చాలా పెద్ద. ఎందుకంటే అక్కడ కరువు తిరుగుతుంది కదా, నేరో అయిపోతుంది. ఆ నేరో అయిపోవటం వల్ల బాగా వడిక్కుండి భూమిలోకి కూడా కొట్టుకుపోతుంది. పైనుంచి వచ్చే ఆ స్పీడ్కి కన్నం పడిపోతుంది కదా. మనకి ఇప్పుడు వాటర్ ఎలా పెట్టుకొట్టే భూమిలో కన్నం పడదు, అలాగే పెద్ద కన్నం కింద పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది బాగా. ఏదైనా చాలా అథ్లెటిక్ అది. అందులో బయట పడ్డవాళ్ళు వాళ్ళు చెప్తుంటే యూట్యూబ్లో చూస్తుంటే అందరూ డ్యాన్సులు గిన్సులు మొదలెట్టి అంటే